ఓలా ఊబర్ అనేది బంద్ పెట్టి గవర్నమెంట్ కనుక ఒక యాప్ తీసుకొని వస్తే మాలంటోళ్ళకి కూడా పనికొస్తుంది, గవర్నమెంట్ కూడా పనికొస్తుంది. వింటున్నారా? ఇంకొకటి 35% అనేది తగ్గించుకోవాలి వాళ్ళు. దయచేసి వాళ్ళు 10-15% వాళ్ళు పెట్టుకోవాలి కమిషన్ అనేది. అట్లా అయితేనే మాకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇంట్లోకు కానీ మాకు డీజిల్లో కానీ ఈఎంఐ కానీ ఇల్లు కిరాయి కానీ ఇంట్లో పిల్లల్ని పోషించుకోవడానికైనా మాకు వర్తిస్తుంది. ఒకవేళ అది తగ్గియలేదు అని అంటే మేము ధర్నాకు ఎక్కడికంటే అక్కడ పోవడానికి మేము సిద్ధం. ఇది ఒకటి. ఇంకొకటి బాగుంటుంది, మీరు ఎట్లా చేస్తే బాగుంటుంది లోపల చర్చించిరా అధికారులతో? మేడం గారు మాట్లాడిల్లు, మీ బాధలన్నీ మాకు తెలిసిపోయింది. మేము చూస్తాం, మేము మీ బాధలు కూడా మేము చూస్తున్నాం కాబట్టి మాకు మండే రోజు రాండి, ఒక ఇద్దరే రాండి, వచ్చి మాట్లాడండి అని అన్నారు. మీకు న్యాయం చేస్తా అని అన్నారు. ఇంకొకటి, ఓన్ ప్లేట్ బండులు మరీ తెగించిపోయిల్లు. ఓన్ ప్లేట్ కారులు ఇప్పుడు వాళ్ళు, నేను ఉప్పల అడ్డం మీద పోయినా ఆడ పెట్టుకొని ఉంటే 4 డ్రైవర్లు వచ్చి నన్ను కొట్టిల్లు. నాది ట్యాక్సీ ప్లేట్ బండి, నేను వరంగల్ పోతున్నా, ఒక 4 కావాలని అంటే నన్ను వచ్చి కొట్టిండు. నా కార్ కేసు గుంజుకున్నాడు. ఆయన చూస్తే తీరా ఇన్నోవా బండి, ఓన్ ప్లేట్ బండి, నేను ట్యాక్సీ కడుతున్నా, నేను ట్యాక్సీ కడుతున్నా. వాళ్ళు అంటే నాకు జరిగిన సంఘటన ఏంటంటే, ఉప్పల్లో నాకు ఈ సంఘటన జరిగింది. నా కార్ కేసు గుంజుకున్నారు, నన్ను కొట్టిల్లు, నన్ను చేసిల్లు. అది ట్యాక్సీలు కడుతున్నాం మేము హైదరాబాద్లో, అన్నిటికీ ట్యాక్సీలు కడుతున్నాము. మాకు గవర్నమెంట్ నుంచి యాప్ కావాలి. మాకు 10% తీసుకున్నా మాకు బాధ లేదు. గవర్నమెంట్కి ఇన్కమింగ్ ఉంటుంది, మాకు ఇన్కమింగ్ ఉంటుంది. మధ్యలో వాళ్ళు ఎవరు దోపిడీ వాళ్ళు ఉండరు. మాకు అది కావాలని కోరుకుంటున్నాం. మేము ఓలా ఊబర్ వాళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్క దానికి అగ్రి అయ్యి, వాళ్ళు ఇచ్చిన రూల్స్ కంటే మేము అగ్రి అయ్యి మేము ఓలా ఊబర్ నడుపుకుంటామన్నా. ఏ ఒక్క చిన్న ప్రాబ్లం అయినా మాకు కస్టమర్ నుంచి ఏమైనా చిన్న ఏమైనా కంప్లైంట్ పెట్టినా కూడా, లేదంటే ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు అక్కడ ఏమైనా క్యాన్సిల్ ఎయిర్పోర్ట్ కస్టమర్ నుంచి క్యాన్సిల్ అయినా కూడా 1 వీక్ సస్పెండ్ చేస్తాడు. ఆ 1 వీక్ డ్రైవర్ ఏం చేసుకోవాలి? అప్పుడు ఏం నడవలేకుండా ఇంటికాడ ఉండుకోవాలి, ఉండాలి కదా. ఇట్లాంటి అన్ని సమస్యలకు అన్నిటికీ మేము ఉంటాము. ఈ 1 వీక్ కష్టమైన, ఈ 1 వీక్ సస్పెండ్ చేసిరని చెప్పేసి మేము వెళ్ళి ఎక్కడైనా అడ్డల పైన ఉండి ఏదైనా డిస్టిక్ టు డిస్టిక్ అట్లా వెళ్ళిపోదామని చెప్పేసి కిరాయి కొట్టుకుంటే వైట్ ప్లేట్ బండులు వచ్చి అక్కడ వాళ్ళు గిరాక్ చేసుకుంటారు. మా ఓన్ మా ట్యాక్సీ ప్లేట్ బండ్లకు ఎలాంటి గిరాకులు ఇవ్వడు. అక్కడ ఉన్న అడ్డల మీద ఫస్ట్ వైట్ ప్లేట్ బండ్లను ఉండనియద్దు. అది మెయిన్. ప్రతి ఒక్క అడ్డ ఏ హైదరాబాద్ నుండి ఏ డిస్టిక్ పోయినా కూడా